సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లి చేరుకున్న సీఎం చంద్రబాబు వారి తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వేడుకల్లో పాల్గొంటారు. 4 రోజుల క్రితమే భువనేశ్వరికి చేరుకుని పండుగకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, స్థానికంగా బంధువులతో కానీ లేదంటే స్థానిక గ్రామస్తులతో కానీ కలిసి ఏ రకంగా పండుగలు చేసుకోవాలి, ఏర్పాట్లు ఏర్పాట్లు వెళ్ళి మొట్టమొదటి ప్లాంట్ చంద్రగిరి మండలం ఆసుపత్రి హెరిటేజ్ వ్యాపార సంస్థ కూడా ఉద్యోగులతో కూడా సంక్రాంతి భోగి సంబరాలు మరోవైపు గ్రామస్తులతో కలిసి కుటుంబ సభ్యులు అట్లాగే బంధువులతో కలిసి నానావారి పల్లిలో 2 రోజుల పాటు వేడుకలు జరుపుకుంటున్న కుటుంబ సభ్యులంతా కూడా నారా బ్రాహ్మణుడితో పాటు నారా రోహిత్ అట్లా బా అట్లా పెట్టుకో, జిమ్ పెట్టుకో, ముందు ముందు అట్లా ముందు మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నాము తన కుటుంబంతో పాటు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అయితే ఉదయము అంటే సూర్యోదయము రైట్ అది చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, అలాగే కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి అంతా కలిసి సీఎం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులైనటువంటి వారి సమాధి వద్ద నివాళులర్పించి ఇప్పుడే మళ్ళీ వెనుదిరిగారు. ప్రతి పండుగకి నారావారి పల్లెకు వెళ్ళి పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఇవాళ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరైనటువంటి నారావారి పల్లెకు వెళ్ళి అక్కడ ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ అక్కడ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఇటు నారా నందమూరి కుటుంబాలైనటువంటి రెండు కుటుంబాలు కూడా అక్కడే సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులుగా వచ్చారు, ఎలా కొనసాగుతున్నాయి అక్కడ సంక్రాంతి సంబరాలు తెలియజేస్తారు మా ప్రతినిధి శ్రీనివాస్. ఫోన్ లైన్లో శ్రీనివాస్. గోపి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుగ్రామమైన నారావారి పల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా 2 రోజుల క్రితమే ఇక్కడికి నారావారి పల్లె గ్రామానికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ప్రకారం కూడా సంక్రాంతి ఈ రోజున ఇక్కడికి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా అంటే బాలకృష్ణతో పాటు ఆయన సోదరులు సోదరిమణులు కూడా ఇక్కడికి వచ్చే ఆనవాయితీగా ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులంతా రావడం జరిగింది. సంక్రాంతి రోజున ఉదయం నుంచి కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది. ఉదయం చూసుకుంటే ప్రత్యేకంగా మొదట ఇక్కడ సంక్రాంతి ఆనవాయితీ ప్రకారం కూడా ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గ్రామానికి దగ్గరలో ఉన్న కూడా సత్యరామ టెంపుల్లో కూడా మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే అక్కడ బాలక్షిత కుటుంబంతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నందమూరి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా నాగలమ్మ టెంపుల్ వద్ద కూడా దాదాపు 1 గంటకు పైగా అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు. అక్కడ నోములు కూడా నిర్వహించారు కుటుంబ సభ్యులంతా కలిసి. తర్వాత అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు. దాదాపు అక్కడ బంధువులంతా కూడా అక్కడ ఒక సంక్రాంతి సందర్భంగా అందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళని పలకరిస్తూ ఎంతో ఆప్యాయతతో వాళ్ళతో సంక్రాంతి సంబరాలు కూడా పంచుకోవడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మొత్తం కూడా అక్కడ నుంచి ఏదైతే సీఎం వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయో ఆ సమాధుల వద్దకు రావడం జరిగింది. ఆ సమాధుల వద్ద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి, అలాగే నా మంత్రి నారా లోకేష్, అలాగే హీరో
బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు అలాగే నందమూరి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధుల వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల వద్ద కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పించి సంక్రాంతి సందర్భంగా అక్కడ ఏదైతే ఆనవాయితీగా కొనసాగుతుందో వస్తుందో అక్కడ బట్టలు పెట్టి వాళ్ళు పూజలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి పూజలు నిర్వహించాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు స్వగృహానికి చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంటి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి మరి కాసేపట్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.